హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే వీడియోలో మనం 21 ఆగస్ట్ 3 షిఫ్ట్లో జరిగిన ఐఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. కామన్వెల్త్ గేమ్స్ 2018 ఆర్ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? ఓకే, సో 2018 సంవత్సరంలో మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగినాయి అన్న క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ అనే ప్లేస్లో మనకి 2018 ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసిన బిట్టే స్పోర్ట్స్ వెన్యూస్ మీద ఒక వీడియో అనేది చేశాను, తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి తప్పకుండా. మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది కింద ఇస్తాను, అన్ని యూస్ఫుల్ వీడియోస్ ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి అందులో ఉంటాయి, ఒకసారి మీరు చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఓకే, సో కామన్వెల్త్ గేమ్స్ 2018 గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగినాయి కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసారి 2022 మనకి బరింగామ్ ఇంగ్లాండ్లో జరుగుతాయి. ఓకే, సో 2018 వచ్చి ఆస్ట్రేలియా అయితే 2028 మనకి బరింగామ్ ఇంగ్లాండ్లో జరుగుతాయి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ షిప్లో, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్ ఎవరు అని అడగడం జరిగింది. ఓకే, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ప్రజెంట్ మనకి ఎవరంటే ఎం తమ్మిదొరాయ్. ఓకే, లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చి మనకి ఎం తమ్మిదొరాయ్. అలాగే లోక్సభ స్పీకర్ ఎవరు అని చూసినట్లయితే సుమిత్ర మహాజన్ గారు మనకి లోక్సభ ప్రజెంట్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వచ్చి ఎం తమ్మిదొరాయ్. అలాగే రాజ్యసభకు కూడా చైర్మన్ లేదా స్పీకర్ ఉంటారు కదా, ఆయన ఎవరు అంటే భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్లే మనకి రాజ్యసభ చైర్మన్ అవుతారు. సో ప్రజెంట్ మన వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి ఈయనే మనకి రాజ్యసభ స్పీకర్. అలాగే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మనకి కొత్తగా అపాయింట్ అయ్యారు, నేను హూఇస్ హూ వీడియోలో ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను, బట్ ఇది ఒకటే అప్పటికి ఇంకా అప్డేట్ అవ్వలేదు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. సో ప్రజెంట్ కొత్తగా అపాయింట్ అయ్యారు హరివాన్స్ నారాయణ్ సింగ్. ఓకే, హరివాన్స్ నారాయణ్ సింగ్ ఇస్ ద న్యూ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ అప్డేట్ కాబట్టి. ఓకే, సో లోక్సభ స్పీకర్ వచ్చి సుమిత్ర మహాజన్, డిప్యూటీ స్పీకర్ వచ్చి ఎం తమ్మిదొరై, రాజ్యసభ స్పీకర్ వచ్చి వెంకయ్యనాయుడు గారు, డిప్యూటీ స్పీకర్ వచ్చి హరివాన్స్ నారాయణ్ సింగ్. ఓకే, సో అన్ని కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, వేరే షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, విచ్ ఇయర్ వాస్కోడిగమా ఫౌండ్ ద సీ రూట్ ఆఫ్ ఇండియా? ఏ సంవత్సరంలో వాస్కోడిగమా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి 1498 ఇది కనుగొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ అవర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? మన భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి ఓం ప్రకాష్ రావత్. ఓకే, సో ఇది కూడా మనం హూ ఇస్ హూ వీడియోలో డిస్కస్ చేసాం, హూ ఇస్ హూ సీఎంస్ అండ్ గవర్నర్స్ క్యాబినెట్ మినిస్టర్ స్పోర్ట్స్ వీడియో ఇండెక్స్ మిలిటరీ ఎక్సైజ్ ఇలా రకరకాల యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఎవరైనా చూడ వాళ్ళంటే తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా చూడండి, అవన్నీ గ్రూప్ డికి ఏఎల్పి కూడా తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ ఇండియా? సో ఇమ్మోర్టల్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు అని అడగడం జరిగింది, బుక్స్ అండ్ ఆథర్స్ నండి. ఆన్సర్ వచ్చి మనకి అమీష్ త్రిపాఠి. ఓకే, అమీష్ త్రిపాఠి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అమీష్ త్రిపాఠి గారు రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశాను, చూడండి. శ్రీవాత్ ట్రయాలజీ అని చెప్పి 3 పుస్తకాలు రాయడం జరిగింది, ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా, ద సీక్రెట్ ఆఫ్ ద నాగాస్, ద ఓత్ ఆఫ్ ద వాయుపుత్రస్ అని చెప్పి 3 పుస్తకాలు. అలాగే రామచంద్ర సిరీస్లో రామ్, సీజన్ ఆఫ్ ఇష్వాక, సీతా వారియర్ ఆఫ్ మిథిల, ఈ బుక్ కూడా ఆల్రెడీ వేరే షిప్లో 2 అడగడం జరిగింది. అమీష్ త్రిపాఠి గారు రాసిన సీతా వారియర్ ఆఫ్ మిథిల బుక్ అనేది. అలాగే రావణ్, ఆర్ఫన్ ఆఫ్ ఆర్యవర్త. ఓకే, సో ఈ 6 పుస్తకాలు కూడా ఒకసారి నోట్ చేసుకోండి, వేరే షిఫ్ట్లో అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బుక్స్ అనమాట అమీష్ త్రిపాఠి గారు రాసిన వాటిలో. నెక్స్ట్, సంతోష్ ట్రోఫీ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడలకు చెందిన ట్రోఫీ అని అడగడం జరిగింది. సంతోష్ ట్రోఫీ వచ్చి మనకి ఫుట్బాల్కి చెందిన ట్రోఫీ. సో 2017-18 2017-18 సంవత్సరానికి గాను సంతోష్ ట్రోఫీని ఎవరు విన్నారంటే కేరళ టీం అనేది విన్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఉడతా పంజాబ్ మూవీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇష్యూ? ఉడతా పంజాబ్ చిత్రం అనేది ఏ సమస్య మీద చిత్రీకరించారని అడగడం జరిగింది. సో డ్రగ్స్ ఇష్యూ ఎగ్జాక్ట్గా నాకు ఆన్సర్ లేదు, కానీ డ్రగ్స్కి సంబంధించి, డ్రగ్ అబ్యూస్కి సంబంధించిన మూవీ ఇది. సో దానికి సంబంధించిన ఆప్షన్ బట్టి మీకు ఆన్సర్ అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్, విచ్ కంపెనీ డిడ్ ఇండియా టైఅప్ విత్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్? విపత్తు నిర్వహణ కోసం భారతదేశం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పి అడగడం జరిగింది. సో ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ మనకు తెలియదు, దీనికి సంబంధించి మనకి 2 ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. ఇండియా గవర్నమెంట్ అనేది గూగుల్తో టైఅప్ అయింది ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి. అలాగే ఇండియా ఫస్ట్ జాయింట్ హ్యాండ్స్ విత్ ఫేస్బుక్ టు ఆన్ డిజాస్టర్ రెస్పాన్స్. డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించి అయితే ఫేస్బుక్తో 2017 టైఅప్ అనేది అయింది. రీసెంట్ న్యూస్ అయితే గూగుల్తో మనకి ఫ్లడ్ మేనేజ్మెంట్కి సంబంధించి
టైఅప్ అనేది ఉంది. సో ఆ క్వశ్చన్ బట్టి మనకు ఆన్సర్, ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అయితే అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా యొక్క పొడవైన నది ఏది అని అడగడం జరిగింది. సో అమెజాన్ అనేది మనకి అమెరికాలో పొడవైన నది. ఓకే, నెక్స్ట్, 2020 సెప్టెంబర్ 1 అనేది ఏ రోజు వస్తుంది అని అడగడం జరిగింది. సో క్యాలెండర్ సంబంధిత డే ఇచ్చి అది ఏ రోజు అవుతుంది అని చెప్పినప్పుడు ఎలా చేయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు ఎవరికైనా చూడకపోతే ఆ క్యాలెండర్ వీడియో షార్ట్కట్ ఎలా చేయాలన్నది వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేయాలన్నది. అలాగే పీరియాడిక్ టేబుల్లో 8వ ఎలిమెంట్ అనేది ఆక్సిజన్ ఉంటుంది కదా, 8th ఎలిమెంట్ అనేది, అది వాటర్తో కలిస్తే ఏమవుతుంది అని చెప్పి అడగడం జరిగింది. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఐడియా లేదు, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఆన్సర్ తెలిస్తే కనుక క్వశ్చన్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్, గురుత్వ త్వరణం పైన కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది అని కామెంట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్, అలాగే క్యాలెండర్ మీద ఒక సమ్ వచ్చింది, మనం ఆల్రెడీ చూసాం కదా. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ మీద 4 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందంట. అలాగే మెంజరేషన్ మీద కూడా ఎక్కువగా బిట్స్ అనేవి వచ్చినాయి, 2-3 బిట్స్ దాకా వచ్చినాయి అని అన్నారు. అలాగే పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, అలాగే సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలా సింగిల్ బిట్స్ అన్నీ కూడా ఎక్కువగా వచ్చినాయి అని అన్నారు. పేపర్ అనేది కొంచెం మోడరేట్గా ఉంది ఈ షిఫ్ట్ అనేది అని కూడా టాక్ అనేది వచ్చింది. ఓకే, ఇది మనకి 21 ఆగస్ట్ 3 షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అనేవి. సో మళ్ళీ 29, 30, 31 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎగ్జామ్ అయ్యాక మీరు క్వశ్చన్స్ అనేవి నాకు సెండ్ చేస్తే వీడియో అనేది చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ డీకి కూడా ఒక ఐడియా వస్తుంది, ఇలా క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది. ఓకే, అప్పుడు కూడా తప్పకుండా క్వశ్చన్స్ అనేవి సెండ్ చేయండి. ఈరోజు క్వశ్చన్స్ సెండ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ టు ఈచ్ అని ఉండండి, నెక్స్ట్ కూడా అలాగే సెండ్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇది మనకి రివ్యూ అనేది. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంపార్టెంట్ వీడియోస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.